Hi viewers, welcome to our channel. It was one of Canon Image Runner Advance 8505 I series. ఈ మిషన్ మీరు డెమో చూద్దాము, ఫుల్ డెమో ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఒకసారి మనం ఒకసారి మిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. ఇది కీబోర్డు, పెద్ద డిస్ప్లే, వైడ్ డిస్ప్లే, ఎంత పెద్ద డిస్ప్లే వచ్చింది చూసారా, ఫుల్ డిస్ప్లే. ఇది బ్లోడ్ పేపర్ చూపిస్తుంది క్యాసెట్లో. ఇది మెయిన్ ఓకే. సేమ్ 6.5 సిరీస్లో 7.5 సిరీస్ 6.5 సిరీస్లో ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. ఆప్షన్స్ అనేది సేమ్ వస్తాయి దీంట్లో కూడా, సేమ్ 2 సైడ్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటుంది. కాపీ రేషియో, పేపర్ సెలెక్షన్ ఇవన్నీ కూడా 4 క్యాసెట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. స్పీడ్ వచ్చేసరికి మనకి 105 కాపీల స్పీడ్ అనేది పర్ మినిట్, 105 కాపీస్ అనేది దీంట్లో మనం ప్రింట్ కానీ స్కాన్ కానీ ఏదైనా కాపీయింగ్ కానీ చేసుకోవచ్చు. అది ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాము. అలాగే వస్తుంది మనకు 6.5 7.5 దాకా ఎలానే ఉంటుంది అలానే వస్తుంది. ఇది కూడా సేమ్ అనమాట, ఏమాత్రం మనకి ఇది కాదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. పేపర్ కూడా ఇది కూడా డ్యూయల్ స్కాన్, ఒకేసారి స్కాన్ అయిపోతుంది. సేమ్ స్కానర్ కూడా సేమ్, అదే వైట్ ఫ్లోరసెంట్ వస్తుంది, వైట్ ల్యాంప్ వస్తుంది ఇట్లా కూడా. ఇది విత్ ఫినిషర్, ఇది ఫినిషర్ అనమాట, ఇది ఫినిషర్ యూనిట్ మనకి. ఇది స్టాపిల్స్, ఇది పిన్స్. స్టాపిల్ చూడండి ఇవి ఎలా ఉన్నది, రోల్ అనమాట. ఇది ఇది వేస్ట్ ఉన్న కంటైనర్, అది స్టాపిల్కి. స్టాపిల్స్ వేస్ట్ ప్రింట్ అయిపోయిన తర్వాత కొన్ని తీసే డస్ట్ అనేది మనకి దీంట్లో జమ అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ జామ్ అయితే అనేది ఇక్కడ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. రోల్స్ తిరుగుతుంది చూడండి, ఇలా ఇక్కడ ఇలా ఓకే. ఈ యూనిట్ కూడా ఇలా ఇలా పైకి లేపి చూసుకోవచ్చు. రైట్ కూడా సేమ్ మనకి అదేవిధంగా ఇది ఐబిటి అంటే ఇమేజ్ ట్రాన్స్ఫర్ బెల్ట్, ఐటిబి అంటారు దీన్ని, ఇమేజ్ ట్రాన్స్ఫర్ బెల్ట్ ఫిక్సింగ్ యూనిట్. ఇది ఇది మనం ఫిక్సింగ్ యూనిట్ లిఫ్ట్ చేయడానికి పైకి తీసుకోవడానికి అనేది ఇది ఈ హ్యాండిల్ అనమాట. జామింగ్ అనేది ఫిక్సింగ్లో జామ్ అయితే తీసుకునేది ఇక్కడ ఓకే. ఇక్కడ వస్తుంది డూప్లెక్స్ డ్రమ్ యూనిట్ అనేది మనకు దీంట్లో ఉంటుంది. అది ఇప్పుడు మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి హ్యాండిల్ లాక్ కూడా చూసారా, లాక్ అన్లాక్ సింబల్ ఇలా ఉంటుంది. ఒరిజినల్ ట్రూనర్ వాడుకుంటే అసలు మిషన్ ప్రాబ్లమే రాదు. GPR 37 ట్రూనర్, ఇది లాక్ అన్లాక్ ట్రూనర్ బుల్లెట్కి. మీరు గమనిస్తే అర్థమవుతుంది ఎలా మనకి బుల్లెట్ రిలీజ్ అవుతుందో చూడండి ఒకసారి. ఇలా అన్లాక్ చేస్తే బుల్లెట్ అనేది అవతలకి రిలీజ్ అయిపోతుంది. మనం దీన్ని ఇలా రెండు చేతులతోటి ఇలా పెట్టేసి తీసేసుకోవచ్చు. ఇది ట్రూనర్ బుల్లెట్. ఒరిజినల్ పోసుకుంటే డైరెక్ట్ బుల్లెట్ ఎక్కించుకోవాలి, ఒకవేళ రీఫిల్ చేసుకుంటే ఈ క్యాప్ తీసి రీఫిల్ చేసుకోవాలి. సేమ్ పెట్టేటప్పుడు మనం చూసుకోండి ఈ గాడిలో ఇక్కడ మనకి తిరిగే విధంగా పెట్టుకోండి, జస్ట్ ఇలా లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా ఫ్రెండ్స్ 6.5 7.5 ఐ సిరీస్ మనం లాస్ట్ వీడియోలో పెట్టాం కదా. సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, ప్రింటింగ్ అన్నీ కూడా సేమ్, అది ఇది సేమ్ సేమ్, ఎందుకంటే సిరీస్ సేమ్ సిరీస్ అనమాట. ఐఆర్ అడ్వాన్స్ ఐ సిరీస్ కాబట్టి సేమ్ ఆప్షన్స్. మెను కూడా సేమ్, క్లిక్ సేమ్ వస్తుంది మనకి. మెయిన్ మెను, క్విక్ మెను, క్విక్ మెనులో కూడా చూసారా, ఐడి కార్డు, కాపీ, స్కాన్ సెండ్ ఆప్షన్ ఇవన్నీ కూడా సేమ్ వస్తాయి అన్నమాట. ఈ ఐడి కార్డు కూడా సేమ్, దాంట్లో ఎలా ఉండింది దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మనకి టచ్ చేసుకొని కార్డ్ పెట్టుకొని 4-on-1 డెన్సిటీ అన్నీ కూడా కామన్ ఓకే. కౌంటర్ బటన్ 1, 2, 3 ఉన్నది కదా, ఇది నొక్కితే మనకి టోటల్ ఎన్ని కాపీస్ పడ్డాయి అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఇది చూడండి ఎంత పడింది, 2,54,000 25,41,000 పడింది అనమాట మొత్తం టోటల్ కాపీస్ మనకి ఓకే. మానిటర్ అంటారు దీన్ని, అంటే జాబ్ ఇచ్చినప్పుడు మనం ప్రింట్ జాబ్ ఏదైనా ఇస్తే ఇక్కడ స్టేటస్ అనేది కనపడుతుంది.
మనం ఇక్కడి నుంచి దాని జాబ్ పాస్ చేసుకోవచ్చు, ప్రింట్ జాబ్స్ చేసుకోవచ్చు, దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ రిసీవ్ అనేది కనబడుతుంది. కన్సంబుల్స్ అనేది దీంట్లో మనకి ఇక్కడ పేపర్ ఏంటి, టూనర్ ఏంటి అనేది మొత్తం కూడా దీంట్లో తెలుస్తుంది. వేస్ట్ టూనర్ ఇది పంచ్ వేస్టేజ్ కూడా ఎలా ఉంది, ఎంటీ ఉంది, ఓకే ఉండిందనమాట. రిమైనింగ్ స్టాపిల్ వేస్ట్ టూనర్ రిమైనింగ్ టూనర్ 10% టూనర్ చూపిస్తుంది. ఓకే, ఈ సెకండ్ పేజ్ అనమాట. ఓకే, రైట్, కన్సంబుల్స్ అనేది కూడా దీంట్లో ఇక్కడ కనపడుతుంది మనకి. ఇక్కడ మనకి ఈ స్టేటస్ మిషన్ స్టేటస్ కొడితే మనకి స్టేటస్ మానిటర్లు అనేది ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ప్రింట్ దగ్గర మన ప్రింట్ కాపీ రెండు ఉంటాయి. కాపీ అయితే కాపీ స్టేటస్ తెలుస్తుంది, ప్రింట్ అయితే మనకి కంప్యూటర్ నుంచి మనం ప్రింట్ ఇస్తే ప్రింట్ స్టేటస్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు మనం ఒక కాపీ చేసి చూద్దాం. పేపర్ సెలెక్షన్ నేను లీగల్ చేస్తున్నాను, లీగల్లో లేదు. A4 చూసారా, A4 డైరెక్షన్ రెండు A4 ఉన్నాయి కాబట్టి లీగల్ పేపర్ మనం ఒకసారి పెట్టుకుని చూద్దాం. పేపర్ సెలెక్ట్ చేశాను, పేపర్ సెలెక్షన్ ఉంది కదా 1, 2, 3, 4లో నేను ఫోర్త్ క్యాసెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ADF నుంచి తెచ్చుకుందాం. ADFలో మనం పెట్టిన తర్వాత ఇది ఆటోమేటిక్గా డోర్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇక మనకు తెలిసిందే కదా, బ్యాక్ అండ్ బ్యాక్ కావాలనుకుంటే ఇక్కడ 2x2 సైడ్ కొట్టేసి నెంబర్ ఆఫ్ నేను జస్ట్ 2 కాపీస్ కొడుతున్నాను. ఇందులో కూడా కాపీ శాంపిల్ కొట్టుకోవచ్చు మనం. ఒకటి కొట్టేస్తే ఓకే కొడితే ఒక కాపీ వస్తుంది అన్నమాట. చూద్దాం ఇప్పుడు స్కానింగ్ అనేది అయింది. ఇది ఫినిషర్ యూనిట్ అనేది ఇక్కడ కాపీ మనకి అవుట్పుట్ అనేది. ఎందుకంటే 105 CPM కాబట్టి ఫినిషర్ లేకుండా దీన్ని మనం వాడలేము. ఖచ్చితంగా ఫినిషర్తోనే మనం ఈ మిషన్ని వాడాలి. చూసారా, బోర్డ్ సైడ్ అనేది ప్రింట్ అయ్యి వచ్చేస్తుంది ఒరిజినల్. ఇది మనకు వచ్చినటువంటి ప్రింట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. చూసారా, మనం యాజ్ ఇట్ ఈజ్ ఏం కాపీ సెటప్ చేయకూడదు. మనకి ఇందాక ఒక పేపరే వచ్చింది. చూసారా, నేను శాంపిల్ అని కొట్టాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ 2 అని ఇచ్చాను కదా, కానీ ఒకటే కొట్టాము. రెండోది కూడా ఎందుకు అంటే కాపీ క్వాలిటీ అనేది మనకి కరెక్ట్గా ఉండిందా లేదా అని చూసుకుంటాను. ఇప్పుడు ఇది కొంచెం డల్గా వచ్చినట్టుంది కదా, దీన్ని మనం డార్క్ చేసి తీస్తాం. చూడము, లాస్ట్ పాయింట్లో పెట్టేసి మళ్ళీ స్టార్ట్ ప్రింటింగ్ కొడుతున్నాం. చూడండి ఇప్పుడు ఇది ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. ఇది చూసారా, ఇందాకటికి దీనికి మనకి ఆ డెప్త్ అనేది తెలిసిపోతుంది. ఇది లైట్గా ఉండదు, ఇది డార్క్గా ఉండదు. కొంచెం గ్లాస్ మీద కూడా దీన్ని ఒక కాపీ అనేది ఎలా వేద్దామనేది చూద్దాం. ఎలా వేస్తున్నాం అన్నది, గ్లాస్ మీద ఇలా పెట్టేసి మనం దీంట్లోకి వచ్చేసి నెంబర్ ఆఫ్ పేపర్స్ ఒకే కాపీ. ఇది వచ్చేసరికి 1x2 సైడ్ ఓకే పెట్టేసి నెంబర్ ఆఫ్ కాపీస్ ఎన్ని కావాలంటే మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఒకటే పెట్టాను. డెన్సిటీ వచ్చేసి నేను మిడిల్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు స్టార్ట్ బటన్. ఇక్కడ చూడండి మనకి గ్రీన్ అనేది అది స్కానింగ్ అవుతున్నాడు ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు అది మనకు ప్రాసెస్ అయిపోయింది అనమాట ప్రెస్ స్టార్ట్కి. ఓకే, నెక్స్ట్ వన్స్ మనం దీన్ని తిరగేసి కాపీ ఇలా పెట్టేసుకుని మనీ డోర్ క్లోజ్ చేసుకొని స్టార్ట్ బటన్. ఇక్కడ మనకి డేటా అనేది బ్లింక్ అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ కాపీయింగ్ అంటే అయిపోయింది మనకు స్కానింగ్ అనేది. ఇప్పుడు మనం స్టార్ట్ కొట్టగానే కాపీ అనేది మనకి ఫినిషర్లో కాపీ వచ్చేస్తుంది. తప్పకుండా ఫినిషర్ వాడాలి స్పీడ్ మిషన్కి. చూసారా, మనం గ్లాస్ మీద కాపీ కొడితేనేమో హెడ్ ఇటు వస్తుంది. ADFలో నుంచి వేసినప్పుడు మనకి దీని హెడ్ అనేది ఇటు సైడ్ వస్తుంది. ఓకే, చాలా హెవీగా ఉంది. ఫినిషర్ లేకుండా మాత్రం దీన్ని వాడలేము. కంపల్సరీ దీనికి ఫినిషర్ అనేది నీడ్. ప్రింట్ కానీ ఏదైనా PDF ఫైల్ కూడా జబర్దస్త్ వస్తుంది. అన్ని ఫైల్స్ కూడా మంచి ఫార్మాట్ మంచిగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియోలు మీకు అన్నీ ముందుగానే వస్తాయి.